कांग्रेस अधिकार प्रतिनिधि सिद्धंगा दयाकर चेप्पंडी तुलसीरेड्डी गारु मी काउंटर पार्ट आंध्रप्रदेश आयन चेप्तुन्नारु आंध्रप्रदेश प्रभुत्वं जारी चेसिन जीवन आयन समर्थिस्तुन्नारनि इप्पुडु आंध्रप्रदेश कांग्रेस पार्टी तेलंगाणा कांग्रेस पार्टी अने वैरुध्यं इक्कड उंडदु ई रेंडु पार्टीलु कूडा मीकु एदैते कृष्णा ट्रिब्युनल उंदो సంబంధించిన అంశంలో సీరియస్ గా ఉండాలి ఎప్పుడు జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులకు అనేది నాకు తేలాల ఫస్ట్ స్ట్రైట్ టాక్ మీతో చెప్తున్నది ఏంటంటే మొన్నటిదాకా ఇద్దరు కలిసి ఉన్నారు కదా మరి వీళ్ళిద్దరు కృష్ణా వాటర్ గోదావరి వాటర్ ని కృష్ణాకి తీసుకొద్దామని అని ఒక మాట అనుకున్నారు కలిసి ఇంట్లో మరి అది ఎటు జరిగింది ఎప్పుడు జరిగింది ఎందుకు జరిగింది ఇది ఫస్ట్ తెలిస్తే వాళ్ళు ఇచ్చిన జీవో కరెక్టా మేము మాట్లాడుతున్నది కరెక్టా అని చెప్పుకోవడానికి ఒక అవగాహన ఉంటది కాబట్టి వాళ్ళు చేసే పనికిరాని రాజకీయం కొరకు మనమందరం కూడా బదాలపడాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కు నీళ్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్ పార్టీ ఏం గుడ్డిగా వ్యతిరేకించదు ఎందుకు వ్యతిరేకించదు అంటే ఎవరి వాటా వాళ్ళకు ఉన్నది ఇలా నీటి పంచాయతీలు పెట్టుకునే ముఖ్యమంత్రులు సమాధానం చెప్పాలి వాళ్ళ యొక్క అసలైన రూపం బయటపడాలంటే ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు తెచ్చి పోస్తానది ఉత్తముచ్చటేనా వాళ్ళ రాజకీయ ప్రయోజనం కొరకు చేసిందా జీవోలో ఏమున్నది ఎట్లా ఉన్నది రేపు వాళ్ళ వాట ఎంత ఉన్నది మా వాట ఎంత ఉన్నది అనేది రెండు ప్రాంతాలకు సంబంధించి వైరుధ్యాలు పెంచడానికి తప్పితే ఎందుకు వ్యతిరేకిస్తుందండి కాంగ్రెస్ పార్టీ ఇలా ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటున్నారు ఇద్దరు ముఖ్యమంత్రులు కేవలం ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఇది ప్రజలకు సంబంధించిన అంశం మళ్ళీ కరోనా సమయంలో సెంటిమెంట్లను రగిల్చి వీళ్ళ ఫెయిల్యూర్స్ ను దాటి దాయబెట్టడానికి చేస్తున్నారా ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఇస్తా అంటే తెలంగాణ ప్రాంతం వాళ్ళు వ్యతిరేకిస్తారా ఎందుకు వ్యతిరేకిస్తారు ఏం సమస్యను మేమే కదా తయారు చేసింది రీఆర్గనైజేషన్ యాక్ట్ తయారు చేసింది మేమే బీజేపీ మిత్రులు ఆ రోజు మాతో కలిసి అంటే పార్లమెంట్ లో కలిసే ఉన్నారు ఈ పంచాయతీలు ఎట్లా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఎవరి మొండితనంతో వస్తున్నాయండి ఒకవేళ మీకు అంత తెలివే ఉండుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పంచాయతీ రాకుండా జగన్ పిలిచి మాట్లాడుకోవచ్చు కదా కలిసి ఇద్దరు బిర్యానీలు తిన్న వాళ్ళేనా కలిసి ముచ్చట పెట్టుకున్న వాళ్ళైనా కలిసి సలహాలు ఇచ్చిన వాళ్ళేనా వాళ్ళకి అందరు గురువులు కూడా అందరు సమానంగానే ఉండరు ఇక్కడ జియర్ గారు అక్కడ ఏంది ఆయన ఆనంద స్వామి స్వరూపానంద స్వామి మరి వీళ్ళందరూ కలిసి ఉన్నాక వీళ్ళకి ఈ పంచాయతీ ఎందుకు వచ్చింది ఇది నాకు ఫస్ట్ తెలిస్తే దీని మీద తెలంగాణ కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించాలి మేము నిజంగా చెప్తున్నాం నిన్న వీడియో కాన్ఫరెన్స్ లో ఇది చాలా సీరియస్ ఇష్యూగా వచ్చింది పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీకి సంబంధించి గతంలో కూడా పీజేఆర్ గారికి రాజశేఖర రెడ్డి గారికి కొంత వాగ్వాదాలు జరిగినాయి కాదనలేము కానీ అపెక్స్ కౌన్సిల్ ఉన్నది కృష్ణా వాటర్ బోర్డు ఉన్నది ఇలా ఇది రెండింటిని కాదని ముఖ్యమంత్రులు వాటికి అతీతంగా వ్యవహరించే హక్కు కలిగి ఉన్నారా ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి ఒక్కరినే నేను అంటలే ఎవరైనా సరే న్యాయబద్ధమైన వాటాను కోరే హక్కు ఆంధ్రాకు ఉంది దాంట్లో తెలంగాణ వాదులుగా మేము తెలంగాణ మూమెంట్ లో ఉన్న వాళ్ళని కూడా వ్యతిరేకించే ప్రసక్తే ఉండదు ఎంత ఆంధ్రాకు ఎంత వాటా ఉంటే అంత తీసుకుపోయే హక్కు ఉన్నప్పుడు కూడా మొండిగా పోతున్నారా లేకపోతే ఈ ముఖ్యమంత్రి ఆ విషయాలలో పట్టించుకోకుండా ఉండడానికి కారణం ఏంటనేది ఇప్పుడు మా ముందున్న ప్రశ్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యన వైరుధ్యాలు పెంచి చిచ్చు పెట్టే కుట్రలు ముఖ్యమంత్రులు చేయవద్దు ఇది మా విజ్ఞప్తి ఎందుకంటే ఈరోజు ఒక్కొక్కరు జనం ఎంత సమస్యలు ఉన్నారు కరోనా మీద తీసుకొచ్చి పంచాయతీ ముందు పెట్టి ఇప్పుడు ఒకవైపు ఏమో ఆకలి చావులు చేస్తుంటే మనం ఇప్పుడు ఈ నీటి రాని నీటి కొరకు లేని పంచాయతీ కొట్లాడే పరిస్థితి తెచ్చింది ఇది దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందనేది నా డిమాండ్ ఫస్ట్ ఇప్పుడు వైసీపీ ప్రతినిధి గారు మాట్లాడనియండి కాంగ్రెస్ మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడనియండి నేను మాట్లాడనియండి ఎవరు వాళ్ళ ప్రాంతాలను కాదని మాట్లాడలేని స్థితి ఉంటది కానీ మాట్లాడాల్సిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ముఖ్యమంత్రులు ఎందుకు మాట్లాడరు ఇది వాస్తవమా కాదా అనే అంశాలు ప్రజల ముందు పెట్టలేరా గంటలు గంటలు ఈయన చెప్పగలుగుతాడు గంటలు గంటలు వారు చెప్పగలుగుతారు జగన్ గారు ఎందుకు చెప్పట్లేరు ఎందుకు చాటుమాటుగా జీవోలు ఇష్యూ చేసుకోవాలి అనుమానాలు తావెందుకు ఇవ్వాలి ప్రజలు కొట్లాడుకోవాలి దయాకర్ ఈ జీవో ఇష్యూ చేయడం వెనకాల మీకేమైనా అనుమానాలు ఉన్నాయా డెఫినెట్ గా ఉంది వీళ్ళిద్దరు ఈ కష్టాల నుంచి బయటపడటానికి ఇదేదో పని ముందర పెట్టినట్టుగానే కనబడుతున్నది నేను అంటున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్రం మేము పార్టీలం కానీ ఆంధ్ర హక్కుకు వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తే మాకు న్యాయం జరుగుతుందా అది ఉన్నది కదా బాడీ ఉంది కదా అపెక్స్ బాడీ కూడా ఉంది కదా మనకు చట్టంలో ఉంది కదా ఇది పనికిరాని రాజకీయం కొరకు ఉపయోగపడేది తప్పితే ప్రజలకు ఉపయోగపడేదా ఇది నేను అంటున్నా
కరువు కాలంలోనో నీళ్లు లేని కాలంలోనో అవసరమైతే మనం తెలుగు గంగతోని చెన్నైకే నీళ్లు ఇవ్వగలిగిన ఒక ఔన్నత్యం ఉన్న తెలుగు ప్రజలం మనం మన మన సోదర రాష్ట్రానికి ఈ నీళ్లు ఇవ్వడానికి ఆ తెలంగాణ ఈ రోజు నీటి యుద్ధానికి తెగబడుతదా ఇయల మాట్లాడాల్సిన వాళ్ళు అందుకనే నేను అంటున్నా రాజకీయాల కొరకు అంశాలను తెర మీదకి తెచ్చి ఎవరినైనా ప్రజలు క్షమించొద్దు ఏ పార్టీ అయినా ఇంతకు ముందు మిత్రుడు ఎవరో మాట్లాడుతూ మన మిత్రులే అన్నారు వీళ్ళు అటువైపుల్ అటు ఇటువైపుల్ ఇటు ఉండరు కాదు ప్రజల వైపు ఎవరు ఉంటారు ప్రజలు నిజంగా ఇది సమస్యగా ఫీల్ అవుతున్నారా లేకపోతే ముఖ్యమంత్రుల సమస్యనా ఉన్న సమస్యలను వాళ్ళ ఫెయిల్యూర్స్ ను పక్కన పెట్టడానికి నీటి యుద్ధాలకు తెరలేపిన సెంటిమెంట్ నాగార్జున సాగర్ మీద గతంలో ఒకసారి మళ్ళీ యుద్ధాలు జరిగినట్టు ఇప్పుడు శ్రీశైలం గట్టు మీద యుద్ధాలకు ఏమైనా తెరలేపుతున్నాయా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అరే ఎప్పుడు పంచాయతీ అయింది నాకు ఇది అర్థం కాబట్టి జగన్ గారికి కేసీఆర్ గారికి ఈ మధ్యన ఏమైనా చెడిందా వాళ్ళ కాంట్రాక్టర్లు కూడా ఒకటే ఒకరే ఎవరో వేరు వాళ్ళు కూడా కాదు మళ్ళీ మీరు ఇంకా మీరు పనిచేస్తున్న కాంట్రాక్టర్లు కూడా ఒకే కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో చేస్తున్న వాళ్ళు కూడా సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామాను క్రియేట్ చేసి ప్రజల్ని దాంట్లో చెప్పే ప్రయత్నం చేస్తారు. ప్రజలు ఆ గాయల పడకండి. కాంగ్రెస్ పార్టీ కొరకు కేంద్ర పార్టీతో కలిసి క్లియర్ గా నిర్ణయం తీసుకుంటాం. మేము ఆంధ్రాకు వచ్చే వాటా విషయంలో ఏ నష్టం జరిగినా సగటు తెలంగాణ వాదిగానే కాదు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధికి కూడా నేను చెప్తున్నా ఆంధ్రాకు అన్యాయం జరగడాన్ని మేము వ్యతిరేకిస్తాం. ఎట్ ద సేమ్ టైం ఈ అంశంలో తెలంగాణ ముఖ్యమంత్రి యొక్క మాటలు లేకుండా XYZ తో మాట్లాడిపిస్తూ నిజంగా ఆ జీవో వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందో ఆంధ్రాకు నష్టం జరిగిందో స్పష్టంగా చెప్పగలుగుతారు కదండి వారు. అవును, ఎందుకు చెప్పట్లేరు వారు? రైట్ సాంసరావు చెప్పండి, మీరు చెప్పండి. అంటే అద్దంకి దాయకర్ కొత్త సందేహాలు తీసుకొచ్చారు, లేవనెత్తారు. మరి వైసీపీ అధికార ప్రతినిధిగా మీరేమంటారు? పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జ్ గుంటూరు. అది కాదు వాస్తవన్ గారు, ఇప్పుడు ఆ ప్రాజెక్టుకి 7000 కోర్స్కి పనులో ఇచ్చిన తర్వాత అది ఒక వన్ ఇయర్ పట్టుతుందండి. అది వన్ ఇయర్ పట్టిన లోపల ఈ డిస్ప్యూట్స్ ఇక్కడ వాళ్ళు రేజ్ చేస్తారు కాబట్టి ఎఫెక్స్ కమిటీకి కృష్ణా రివర్ బోర్డుకి వీళ్ళు వాళ్ళు వెళ్తారని మాకు తెలుసు సార్. ఎందుకంటే అది ఒక సెంటిమెంట్, వాళ్ళు రాజ్ చేసుకోవడానికి నీళ్లు నియామకాలు నిధులు అనే దాని మీద వెళ్తారు. మాకు లాంగ్ ప్రాసెస్, ఒక 4 నెలలు 3 నెలలు పెట్టిన తర్వాత అయినా సరే మేము వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. అది మా వాటర్ని మా రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాలు విడిపడిపోయినప్పుడు ఎంత క్యూసిక్లు ఇచ్చారు మాకు, వాళ్ళకి వచ్చేప్పటికి 170 క్యూసిక్లు మాకు 560 అట్లా ఇచ్చారు. అది ఒక 5 TMCలు అటు ఇటు ఆ వాటర్నే మేము డ్రా చేసుకుంటాం తప్ప తెలంగాణ వాటర్ని డ్రా చేసుకోవడానికి వాళ్ళ గవర్నమెంట్ ఒప్పుకోదు, అక్కడ పొలిటికల్ పార్టీలు ఒప్పుకోదు. ఆ వాటర్ని ఎట్లా డ్రా చేసుకోవడానికి పోతిరెడ్డి పాలు ఎగ్రిగేటర్ ద్వారా రాకపోవటం మూలాన ఇప్పుడు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంగమేశ్వరం నుంచి డ్రా చేసుకోవడానికి మేము ఒక ప్రాజెక్ట్ కట్టగలుగుతున్నాం తప్ప వాళ్ళ వాటర్ని మేము తీసుకుందామని కానీ జరిగే పని కాదు సార్. ఇంత ఒక 10 సంవత్సరాలు పోరాటం జరిగిన తర్వాత తెలంగాణలో ఒక్క సభ్యుడు ఒక పార్టీ కూడా ఆంధ్రాకు అనుకూలంగా మాట్లాడు, ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడు. స్పష్టంగా చెప్తున్నారు ఆంధ్ర ప్రాంత ప్రజల అవసరాలకు మేము అడ్డుపడమని ఆయన స్పష్టంగా చెప్తున్నారు. దయాకర్ సాంసరావు గారు మీరు విన్నారా లేదో? అద్దంకి దయాకర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతుందని శ్రీశైలం ప్రాజెక్టు కట్టలేదు మిత్రమా. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది, జవహర్లాల్ నెహ్రూ గారు నాగార్జున సాగర్ కట్టినా ఇందిరాగాంధీ గారు శ్రీశైలం కంప్లీట్ చేసినా తెలుగు ప్రజల యొక్క నీటి అవసరాల కొరకే ఆ రోజు మనం కట్టినాం. ప్రాంతాలుగా విడిపోయిన తెలుగు ప్రజల మధ్యన ఇలా మన మధ్యన కొట్లాట అవసరం లేదు. నేనేమంటున్నా ఇవి నాయకులు పరిష్కరించాల్సిన పరిస్థితి. అక్రాస్ ఏ టేబుల్ ముఖ్యమంత్రులు కూడా మార్చుకునే హక్కు మనం రీఆర్గనైజేషన్ చట్టంలో పెట్టినాము. దాన్ని అతిక్రమిస్తున్నది ఎవరు అని మాట్లాడుకోలేని వైరుధ్యాలు వీళ్ళిద్దరి మధ్యన ఉన్నాయా లేదా అనేది నాకు తెలియాలి. స్ట్రైట్ టాక్ నాకు ఇది ఒక్కటి చేస్తే నేను మిగతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇలా మేము కూర్చున్నది కూడా ముఖ్యమంత్రి ఎందుకు దీని విషయంలో మిత్రులుగా ఉన్న వాళ్ళు ఎందుకు ఈ రోజు మాట్లాడతలేరు అనే ఉద్దేశంతో ఈ రోజు మా పార్టీ ధర్నా పెట్టింది తప్పితే ఈ స్పష్టత ముఖ్యమంత్రులు ఇవ్వాలి కదా. అదొక్కటే నేను అడుగుతున్నా, మిగతా పెద్దలు సాంబశివరావు గారిని మాట్లాడమనండి.